టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు బెల్ట్ టెస్ట్ నిర్వహించారు. ఎన్ఆర్ఎన్పిఎం ఉన్నత పాఠశాల మైదానంలో ప్రకాశం జిల్లా టైక్వాండో అసోసియేషన్ పర్యవేక్షణలో చీరాల టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన బెల్ట్ టెస్ట్ కు చీరాల చిన్నగంజం ఉప్పుగుండూరు నుండి 250 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మున్సిపల్ కమిషనర్ ఎన్ కనకారావు మాట్లాడుతూ ఆత్మరక్షణ కళలు నేర్చుకోవడం ద్వారా మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పారు. ఇలాంటి క్రీడల్లో ప్రతిభ చూపడం వల్ల వచ్చే ప్రశంసా పత్రాలు విద్య ఉద్యోగ అవకాశాల్లోనూ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో టైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి షేక్ అబ్దుల్ సలాం, వైస్ ప్రెసిడెంట్ కోచ్ సయ్యద్ సలాహుద్దీన్, కె రమేష్, జె ముఖేష్ కుమార్, పి అఖిల్, సిహెచ్ వెంకట ప్రసాద్, వి సుబ్రహ్మణ్యం, పి ప్రశాంత్, షేక్ అక్రమ్ పాల్గొన్నారు. ఖచ్చితంగా ప్రశ్నలు కూడా వాళ్ళకి తెలియదు. టైకొండ అంటే ఏంటి, ఎవరు ఏం చేశారనేది వాళ్ళకు ఒక అవగాహన లేదు. వాళ్ళు ఎవరు చెప్పారో అది రాసేసారు. దాన్ని మేము రేపు ఎగ్జామ్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఖచ్చితం మా ఆధారాలతో సహా మేము చూపిస్తాం. గేమ్ అంటే ముందు మూడోది ఏంటంటే డిసిప్లిన్. ఒకటి, నువ్వు ఏం సాధించావు, నువ్వు చెప్తుంది కరెక్టా లేదా అనేది. మనం సాధించావు అనే దానికి మేము సాధించిన రిజల్ట్ స్టేట్ లెవెల్లో ఎవరికి లేవు, ఆ చెప్పే వాళ్ళకు కూడా అసలు లేవు. గవర్నమెంట్ నేషనల్ గేమ్స్లో ఆడినవి కానీ మరి ఇంకొకటి మర్చిపోయా, చైనాలో ఆసియా గేమ్స్ జరిగినాయి తెలుసా మీ అందరికీ. ఆసియన్ గేమ్స్లో కూడా కామన్ ఎలిసిటీ పార్టిసిపేషన్ చేసింది. ఆసియన్ గేమ్స్ అఫీషియల్గా జరిగే గేమ్స్ ఇది. ఇలాంటి ఎన్నో గర్వంగా చెప్పుకునే పథకాలన్నీ మా అసోసియేషన్కి ఉన్నాయి. మన మీద బ్లేమ్ చేయడానికి కొంతమంది ప్రెస్ మీట్లు కూడా పెట్టి ఇస్తున్నారు. అది దాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈసారి అదే జరిగితే లీగల్ గా వాళ్ళ మీద చర్యలు కూడా మేము తీసుకుంటాము. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.